हाय हेलो नमस्ते वेलकम बैक टू अवर चैनल लकी क्रिएशंस अनप गिंजल वेसी अंटे अनप पप्पु पितिकिन अनप पप्पु मरी चिकन वेसी मनम चिकन शेरवानी एला प्रिपेर चेसुकोलो चूपिंचबोतुन्नानंडी चाला टेस्टीगा उंटदी। वीडियो स्टार्ट चेसे मुंदु ओक चिन्न रिक्वेस्ट, ना चैनल गनुक फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज़ ना चैनल ने सब्सक्राइब चेसुकोनी अलागे पक्कन उन्ना बेल आइकॉन ने ओकसारी क्लिक चेसिनट्लयिते नेनु एप्पुडु वीडियोस अप्लोड चेसिना नोटिफिकेशन अनेदि मीकु वच्चेस्तुंदि। रंडी इंका वीडियो स्टार्ट चेसेदा, मुंदुगा इलांटि वेडल्पु गिन्ने तीसुकोनी अंदुलोकि ओक 4 टेबल स्पून नूने वेसि नूने बागा वेडिकिन तर्वात सन्नगा तरिगि पेट्टुकुन्न उल्लिपाय ముక్కల్ని వేసి బాగా వేయించుకోవాలండి। దోరగా బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి। ఇలా ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న 1 kg చికెన్ ని వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి। చికెన్ చక్కగా నీళ్లు వదిలి ఉడికేంత వరకు మనము ఈ చికెన్ ని బాయిల్ చేసుకోవాలి। బాగా ఉడికి పెట్టుకోవాలండి। ఇలా ఇంకా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఇంకా చక్కగా అది ఉడకనివ్వాలండి। అది ఉడికే లోపు మనము మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మసాలాని వేయాలండి। ఉల్లిపాయ ముక్కలు, టొమాటో, చక్క, లవంగం, వెల్లుల్లి రెప్పలు, అల్లం, కొత్తిమీర వేసుకోండి। కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటది। ఈ మొత్తం మసాలా మొత్తం ఈ మిక్సీ జార్ లో వేసేసుకోవాలి। ఇప్పుడు తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి 1/2 టేబుల్ స్పూన్, పసుపు 2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 2-3 టేబుల్ స్పూన్ వేసుకోండి। ఇప్పుడు తగినంత కారం వేసుకోండి। కారం వేసి చక్కగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి। ఇప్పుడు ఇ చూడండి, చక్కగా ఉడుకుతుంది కదా, ఇలా పట్టి చూడండి। ఒక మన 50% ఆఫ్ చికెన్ బాయిల్ అయిపోయినప్పుడు మనము ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం కదండి మసాలా, దాన్ని గ్రైండ్ చేసి ఇలా పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఆ మసాలా మొత్తం మీ చికెన్ లో వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసి చక్కగా ఉడికిపెట్టుకోవాలండి। కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే ఇంకా కొంచెంసేపు ఉడకాలి కదా, తర్వాత మనకి పప్పు కూడా ఉడకాలి కదా, అందుకే ఇప్పుడు ఒక టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందో లేదో చూసి వేసేసుకొని చక్కగా ఇలా ఉడికిపెట్టుకుంటే సరిపోతుంది। చూడండి మనకి 90% ఆఫ్ చికెన్ అనేది బాయిల్ అయిపోయింది। ఇప్పుడు మనము దీన్నే మనము పితికిన అనుపప్పు అంటామండి। ఇప్పుడు దీన్ని వేసేసి ఒక హాఫ్ ఫ్లేమ్ లో 10 నుంచి 15 నిమిషాల పాటు చక్కగా ఉడికిపెడితే సరిపోతుందండి। మరి ఎక్కువ ఉడికిపెడితే పప్పు చాలా మెత్తగా అయిపోయి మనకి శర్మ మొత్తం చాలా గట్టిగా తయారవుతుంది, అందుకే మనకి పప్పు కూడాను ఒక 70-80% బాయిల్ అయితే చాలు। అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నూనెలో ఆవాలు, కరివేపాకు, పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది। మనకి అనపప్పు, పితికిన అనపప్పు చికెన్ శర్వా రెడీ అయిపోతుంది। చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది। రాగి సంగటి ముద్దలకు గాని, అన్నంలకు గాని, దోశకి గాని, చపాతీకి గాని అన్నిటికీ చాలా మంచి సూట్ అవుతుందండి, చాలా బాగుంటుంది। నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।